కృష్ణా జిల్లాలో రోజు రోజుకి కరోనా పెరుగుతున్న కేసులు నియంత్రించేందుకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కరోనా టెస్టులు అత్యధికంగా ఎక్కువగా జరిపే జిల్లాలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానమని తెలిపారు. జీజీహెచ్ హాస్పిటల్స్ వార్డ్స్ లో అత్యాధునిక కిట్స్ ని అందుబాటులో ఉంచామని అంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ తో మా విజయవాడ కరెస్పాండెంట్ సంతోష్ ఫేస్ టు ఫేస్. జిల్లా అధికార యంత్రాంగం అయితే కనుక రోజు రోజు కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కేసులు నియంత్రించేందుకు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ సైతం కూడా ఇటు విధుల్లోకి నిర్వహించడం, అదేవిధంగా రోజురోజు పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. అయితే అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే కరోనాను కట్టడించేందుకు కూడా ప్రజల అవగాహన కల్పించేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా కరోనా నియంత్రించేందుకు ప్రజల్లో ఏ విధమైన అవగాహన తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు కూడా కృష్ణా జిల్లాలో ఎన్ని కేసులు నమోదైనట్టు? కృష్ణా జిల్లాలో ఈరోజు వరకు సుమారు 8100 కేసులు కరోనా పాజిటివ్ నమోదు కావడం జరిగింది. మనకు రికవరీ రేట్ చూసుకుంటే 70% దాకా రికవర్ అయి ఉన్నారు. సో 2500 ప్లస్ మనకు యాక్టివ్ పేషెంట్స్ ఉన్నారు. వీరందరినీ వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. జిల్లాలో ఒకవైపు మనకు టెస్టుల సంఖ్య పెంచి మనకు ఎక్కువ టెస్టులు చేయడము, అలాగే రెండవది మనకు ఈ హాస్పిటలైజేషన్ బెటర్ హాస్పిటలైజేషన్ మెషర్స్ తీసుకోవడము, మూడవది మనకు కంటైన్మెంట్ మెషర్స్ చేయడము, నాలుగు అవేర్నెస్ కార్యక్రమాల్లో మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఎలా ఎందుకు టెస్టులు చేసుకోవాలి, హోమ్ ఐసోలేషన్ అంటే ఏంటి, ఎప్పుడు టెస్టులు చేసుకోవాలి, ఇలాంటి వాటిని సమాచారం ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి రెగ్యులర్గా మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది, హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. టెస్టుల విషయానికి వస్తే జిల్లాలో మనకు రాష్ట్రంలోనే మనకు అత్యధికంగా టెస్టులు చేసిన జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి, దేశంలోనే 2 లక్షల కంటే ఎక్కువ చేసిన జిల్లాల్లో 10 జిల్లాల్లో మనకు కృష్ణా జిల్లా కూడా ఉండడం మరి గమనించాల్సిన విషయము. ఈ స్వాబ్ కలెక్షన్కి ఏదైతే నేషనల్ స్వాబ్ టెస్టింగ్ కోసం చేస్తారో వాటిని కలెక్ట్ చేయడానికి 19 బస్సులు కూడా మనకు 13 పెద్ద బస్సులు మనకు 9-6 మనకు మినీ బస్సెస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. రోజుకు సుమారు 5000 టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఒకవైపు విఆర్డిఎల్ టెస్టులు, రెండవ వైపు మనకు ర్యాపిడ్ యాంటీజెన్, మూడవది ట్రూనాట్, ఇలా వివిధ రకాల టెస్టులు చేస్తూ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ కోవిడ్ కేర్ సెంటర్స్ హాస్పిటల్స్తో పాటు కోవిడ్ కేర్ సెంటర్స్ మరి రెడీ చేసుకోవడం జరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని మరి ఈ కరోనా నుంచి రికవర్ అయ్యేట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సార్, ముఖ్యంగా సీజనల్లో వచ్చే మార్పులు సైతం కూడా ఇటు జనాల్లో అవగాహన లేకపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే జ్వరం సీజనల్ మార్పుల వల్ల జ్వరాలు కానీ జలుబులు కానీ వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో చాలా హాస్పిటల్కి వెళ్తుంటే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, అదేవిధంగా కోవిడ్ టెస్ట్ కనీసం 48 అవర్స్ కూడా పడుతుంది. ఈలోపు కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా సైతం కూడా ఇటు ట్రీట్మెంట్ అనేది కూడా జరగటం లేదు. అయితే దీని మీద అవగాహన చర్యలు ఎలా? ర్యాపిడ్ యాంటిజెన్ ద్వారా మనకు అరగంటలోనే మనకు రిజల్ట్ వచ్చే ర్యాపిడ్ యాంటిజెన్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. ఇది అవసరాన్ని బట్టి యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే టెస్టులు చేస్తున్నామో వారికి 24 అవర్స్ లోపల రిజల్ట్ ఇవ్వడానికి 7 ఆర్టీపీసీఆర్ మిషన్లు పెట్టుకున్నాము. కాకపోతే ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఒక 5-10% ఆఫ్ ద కేసెస్లో శాంపుల్ ల్యాబ్కు రావడము డిలే అవ్వడము, లేదా ల్యాబ్కు ఒకరోజు సెలవు ఉండడం అలాంటి జరిగినప్పుడు మనకు 48 అవర్స్ అనేది పడతా ఉంది. బట్ వాటిని తగ్గించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే సిబ్బంది కొరతను మరి అధిగమించడానికి వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టుకోవడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూస్లో సరైన రెస్పాన్స్ మనకు డాక్టర్ల పరంగా రాలేదు, మిగతా స్టాఫ్ అందరూ వచ్చారు. సో ఇంకా డాక్టర్లను ఇంకా కొంతమందిని రిక్రూట్ చేయడానికి ఇంకా ఐఎంఏని కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టేజ్లోనూ మరి మొత్తము డిస్ట్రిక్ట్ని స్ట్రెంగ్త్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో అయితే కనుక కృష్ణా జిల్లా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎక్కువ టెస్టులు చేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టులు కోవిడ్ బారిన పడతారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం కల్పించడంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆశా వర్కర్లు కానీ ఎవరైతే ఏదైతే ఈ వార్డు వాలంటీర్లు సైతం కూడా విలేజ్ వాలంటీర్లు సైతం కూడా ఇటు జనాల్లో అవగాహన కల్పించే విధంగా కూడా ఇటు జిల్లా యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో సంతోష్, సివిఆర్.